కన్వేయర్ బెల్ట్ సుషీ. అతను మధ్యాహ్నం లోగా స్టేషన్ కి చేరుకుంటారు. దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురావాలి. సరే, నేను అలాగే చేస్తాను. ఏ, నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? నాన్న ఫ్రెండ్ క్యూషియు నుంచి వస్తున్నారు. నాకు ఎక్కువ పాకెట్ మనీ ఇస్తారు. అతను చాలా మంచివారు. అలాగా. హలో, చెప్పండి చెప్పండి. ఏంటి, నిజంగానా? అరెరే, ఏమన్నారు? అక్కడ వాతావరణం బాగోలేదంట, అందుకని ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట. అతను రానందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకు పాకెట్ మనీ దొరికితే నేను టాయ్స్ కొనుక్కునేవాడిని, కామిక్స్ కొనుక్కునేవాడిని, అలాగే స్నాక్స్ కూడా తినేవాడిని. నువ్వు అంకుల్ కోసం వెయిట్ చేసావా, లేకపోతే పాకెట్ మనీ కోసం వెయిట్ చేసావా? ఎందుకంటే నేను తినటానికి సుషి ఇప్పిస్తారు. అతను చాలా మంచివారు. ఏంటి, సుషీనా? అలాగా, నా దగ్గర ఒక మంచి గ్యాడ్జెట్ ఉంది. కన్వేయర్ బెల్ట్ సుషి. అసలు కన్వేయర్ బెల్ట్ సుషి అంటే ఏంటి? నిజానికి గ్యాడ్జెట్ నుంచి సుషి బయటికి రాదు. కానీ ఈ మిషన్ కి నువ్వు ఏ వ్యక్తిని చూడాలనుకుంటున్నావో చెప్తే వాళ్ళు ఇందులో నుంచి బయటకు వస్తారు. అదే కన్వేయర్ బెల్ట్ సుషి. దాని మీద నంబర్ ఉంటుంది చూడు, కాబట్టి దీన్ని 11 సార్లు ఉపయోగించొచ్చు. కానీ అది ఆడ్ నంబర్ కదా? అవును నోబిత, అలాగే ఉంటుంది. నిజానికి 10 బాక్సులుంటాయి, కానీ ఈసారి ఇంకొకటి యాడ్ అయిందన్నమాట. అయితే నువ్వు దీన్ని తీసుకొచ్చావా? అరెరే, సరే నేను ఒకసారి దీన్ని ఉపయోగించి నీకు చూపిస్తాను. మీ చాన్ని పిలవబోతున్నాను. ఇది నిజంగానే కన్వేయర్ బెల్ట్ సుషిలా ఉంది. మీచా, నీ క్యాట్ కుక్కీ నీ కోసం 21వ శతాబ్దం నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ నిన్ను త్వరలోనే కలుసుకుంటాను. బాయ్. అద్భుతంగా ఉంది, నేను ఒకసారి అంకుల్ ని పిలుస్తాను. సరే, ఈ మైక్ ని ఉపయోగించు. సరే గాని ఆయన పేరేంటబ్బా? ఏదో ఒకట్లే. క్యూషులో ఉన్న మా అంకుల్. ఇదే సపూజా రాజా మీ రాడిష్. అసలు ఏం జరుగుతోంది? క్యూషిలో ఉన్న అంకుల్స్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఎలాగోలా ఆగిపోయింది. తర్వాత కలుద్దాం. నన్ను క్షమించండి, నేను ఇంటికి వచ్చేసాను. ఏంటి, బాగా జలుబు చేసిందా? జలుబు జ్వరం రెండు వచ్చాయి. అతను వచ్చారా? అతను రావట్లేదని ఫోన్ చేశారు. సరే, మీ పని విషయం ఏమైంది? ముఖ్యమైన మీటింగ్ అటెండ్ చేశాను కానీ. నాన్న నిజంగా చాలా కష్టపడుతున్నారు. నాకు ఐడియా వచ్చింది. నాన్న కంపెనీలో పనిచేసే మనుషులు. ఏంటది, ఇక్కడ ఏం జరుగుతోంది? మేనేజర్ అందరూ వచ్చేసారా? గోపి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చూసారా నాన్న, మీరు నిద్రపోతూ మీ మీటింగ్ ని మీరు అటెండ్ అవ్వచ్చు. ఏంటిది, ఆరోగ్యం జాగ్రత్త. అనవసరంగా వీళ్ళని మనం పిలిపించాం. ఇదొక మంచి ఐడియా అని అనుకున్నాను. అమ్మా, నేను ఒకటి అడగాలి, క్యూషులో ఉన్న అంకుల్ పేరేంటమ్మా? అతని పేరా? నేను అతని పేరు తెలుసుకున్నాను. సరే, నేను ఇప్పుడు ఆయన్ని కలుస్తాను. క్యూషులో ఉండే హేసుకే యమడా అంకుల్. హాయ్ అంకుల్. నోబిత, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అంకుల్, మీరేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నారు? ఇంటికి వచ్చిన వెంటనే బట్టలు మార్చుకుంటే ఇలా జరిగింది. బట్టలు సర్దుకునే లోగా నువ్వు పిలిచావు నోబిత. ఓ అలాగా, సరే గాని అతను ఆ ప్లేట్ నుంచి అసలు దిగలేరు నోబిత. అంకుల్, మీరు ఎప్పుడు వచ్చినా నాకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా. అతని దగ్గర పర్సు కూడా లేదు, ఈ నోబిత ఉన్నాడే. ఏం పర్వాలేదులే అంకుల్, నేను మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. ఇదేమిటి ఆగిపోయింది? ఇది ఒక రౌండే వేస్తుంది, ఒక్కసారే వస్తుంది, సరేనా? అరేరే, ఇలా జరిగిందేమిటి? నోబిత, ఓ చిన్న పని చేసి పెట్టాలి, దీన్ని కాస్త పోస్ట్ చేసి రావాలి. ఇవన్నీ ఎందుకమ్మా పోస్ట్ చేయాలి? రీయూనియన్ కి నోటిఫికేషన్. బయట చాలా చలిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఉపాయం అమ్మా, ఒకసారి ఇటువైపు వచ్చి నుంచోండి. ఏంటి, ఇక్కడే నుంచోండమ్మా.
మిస్ ఆకాగావా హరుకో మిస్ షిరాయి నత్సుకో మిస్ కురోడా ఆకికో మిస్ ప్రియుమి మిడోరికావా మిస్ హరుణ చకావా మిస్ సుయుకో ఆవోయ్ హరుకో నువ్వు మారలేదు అలాగే ఉన్నావు నట్సుకో నువ్వు కూడా మారలేదు చూసి చాలా కాలం అయింది చిక్కుపోయావేంటి మిడోరి నువ్వు ఎలా ఉన్నావు హే యూకి నిన్ను చూడాలనుకున్నాను చాలా సంతోషంగా ఉంది బాయ్ బాయ్ ఇక నేను రీయూనియన్ కెళ్ళాల్సిన అవసరమే లేదు సరే గాని నోబిత నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా లేదు లేదు ఇప్పుడే మొదలు పెట్టబోతున్నానమ్మా దాంతో ఆడుకోకుండా త్వరగా హోంవర్క్ పూర్తి చెయ్యి ఏంటి అర్థమైందా మీరు చెప్పినట్టే చేస్తాను హోంవర్క్ చెయ్యాలా నాకు ఐడియా నేను షిజుకాని హోంవర్క్ చేయడానికి పిలుస్తాను ఏంటి నేను ఒక రౌండ్ లోనే షిజుకా హోంవర్క్ నోట్ ని చూడొచ్చు షిజుకా అరే నేను షిజుకా ఇనోయి నేనే యానగిహర షిజుకా నేను మరియో షిజుకా అరే నోబిత మన నగరంలో ఉన్న షిజుకాలందరూ బయటికి వస్తున్నారు చాలు ఆగిపో ఆగిపో తన పూర్తి పేరుని నువ్వు పిలవాలి నోబిత నాకు ఇప్పుడు అర్థమైంది మీనామకో శిజుకాచాన్ డోరేమోన్ నువ్వు కూడా ఒక స్టూపిడ్వే ఇంకెవరైనా హోంవర్క్ నేర్పించే వాళ్ళుంటే పిలు డేకిసుగి అని పిలుద్దామా సరే హీడో టోషి డేకిసుగి హే డేకిసుగి దయచేసి నీ హోంవర్క్ ని చూపించవా నా హోంవర్క్ చూపించను కావాలంటే నేర్పిస్తాను సరేలే రైట్ యాంగిల్ అంటే ఏంటి ఈ ప్రశ్నకి సమాధానం యాంగిల్ స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి 23 మీటర్స్ తో మనం దీన్ని క్యాల్కులేట్ చేస్తే అంతే దీని సమాధానం ఏంటంటే సమాధానం ఏమిటో చెప్పు ఇలా చూడు నోబిత నీ హోంవర్క్ ని నువ్వే చేయాలి నాకు సమాధానం తెలిస్తే నేను చేయనా ఏంటి సరే నోబిత ని మోటివేట్ చేసే పర్సన్ బయటికి రండి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆమె ఐడల్ సుభాషా ఇటో నేను ఎక్కడున్నాను మిమ్మల్ని సడన్ గా పిలిచినందుకు క్షమించండి నోబితకి హోంవర్క్ చేయాలని లేదు తన్ని మీరు మోటివేట్ చేయగలరా అవును అవును ఓ అలాగా నేను ఎంతో కష్టపడి పనిచేసే అబ్బాయిల్ని సపోర్ట్ చేస్తాను బాయ్ 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 నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు వెళ్ళి హోంవర్క్ చేస్తాను అలాగా చాలా మంచి విషయం నోబిత ఇంకా రెండే మిగిలున్నాయి నేను ఇప్పుడు తెలివిగా ఆలోచించి క్యూషూ లో ఉన్న మన అంకుల్ ని పిలుస్తాను మళ్ళీ అతన్ని పిలుస్తావా దానికోసమే కదా డోరేమో నీ గ్యాజెట్ ని నువ్వు బయటికి తీసావు క్యూషూ నుంచి యమడా హేసుకే అంకుల్ రావాలి ఈసారి నాకు ఖచ్చితంగా పాకెట్ మనీ దొరకాలి అసలు నేను ఎక్కడ ఉన్నాను చీకటి పడింది చంద్రుడు బయటకొచ్చాడు నా పాకెట్ మనీ ఏది చంద్రుడు బయటకు వచ్చాడు పాకెట్ మనీ ఇవ్వండి అంకల్ నా పాకెట్ మనీ పోయింది అరేరే నీ పాకెట్ మనీ తీసుకోలేకపోతున్నావు నీకు కావాల్సింది ఏది నువ్వు చేయలేకపోతున్నావు నోబిత ఈ కన్వేయర్ బెల్ట్ మీద వచ్చి వెళ్లిన వాళ్ళల్లో సుభాష మాత్రమే చాలా మంచి వారు కదా డోరేమోన్ మీ చాన్ కూడా చాలా మంచిది కదా దీని ఒకసారి నువ్వు ఉపయోగించి వేస్ట్ చేసేసావు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాలేదని నేను ఉపయోగించాను సరే ఇదే చివరి ఛాన్స్ సుభాషని మళ్ళీ పిలిచి నన్ను మోటివేట్ చేయమని అడుగుతాను ఆహా కుదరదు సుభాష చాలా బిజీగా ఉంటుంది తన్ని ఊరికి నువ్వు పిలిచి డిస్టర్బ్ చేయకూడదు ఇంకో ఒక్కసారి పిలిస్తే ఏం తప్పు లేదు డోరేమోన్ కుదరదు హే నువ్వెందుకు ఇలా అంటున్నావు తనే నీ సొంతం కాదు ఇలా చూడు సుభాష షో అందరూ చూస్తూ ఉంటారు అయితే తనని పిలవడానికి నాకు కూడా అర్హత ఉంది డోరేమోన్ వదులు డోరేమోన్ ఆపు డోరేమోన్
హే నోబిత, ఎందుకు ఇలా చేసాం? ఆఖరి ఛాన్స్ ని కూడా వేస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మయ్యా, నువ్వు ఇంకా ఆడుకుంటున్నావా డోరెమాన్? దీని వల్ల నీకు ఒరిగే సంతోషం ఏంటి? లేదమ్మా, నేను దీన్ని అసలు ఎంజాయ్ చేయట్లేదు.